नमस्ते वेलकम टू टीवी 36 न्यूज कोंडपल्ली म्युनिसिपालिटी 14వ వార్డు ఎన్నికల ప్రచారంలో 14వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తానంకి సురేష్ పాల్గొన్నారు తానంకి సురేష్ అనే నేను జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను నేను ఒక జర్నలిస్ట్ గా ప్రజా సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్న సమస్యలను నిస్వార్థంగా పరిష్కరించుతాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండపల్లి మున్సిపాలిటీ 14వ వార్డులో పోటీ చేస్తున్నాను వార్డు సమస్యలే నాకు ప్రధాన ఎజెండా మీరు ఒక్కసారి ఆలోచించి రేపు 15వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు బీరువా గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలుపిస్తారని ఆశిస్తున్నాను సురేష్ బాబు నేను జర్నలిస్ట్ గా ఇబ్రహీంపట్నం మండలం తరపున పనిచేస్తూ ప్రజా సమస్యలను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల్ని కంపల్సరీగా అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ పోటీలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండా అన్నది ఇంకా ఎటువంటి సమస్య ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు రాజకీయ పరంగా గానీ నేను ఎటువంటి ఎవరికి కూడా నేను పోటీ కాదు ప్రజా సమస్యలపై మాత్రమే నేను పోటీ చేస్తున్నాను ఈ ప్రజా సమస్యలపై 14వ వార్డు సభ్యులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు నాకు పూర్తి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి ఒకసారి వేడుకుంటున్నాను బీరువా పోలింగ్ లో 4వ నెంబర్ లో బీరువా గుర్తు ఉందండి ఒకసారి ఆలోచించండి ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నాను ఒకసారి ఆలోచించి ఓటు వేయండి ఒక విద్యావంతుడిగా ప్రజలందరికీ దగ్గరకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా నేనున్నాను నాకు ఒకసారి ఓటు వేసి 14వ వార్డు ఏదైతే ఉందో ప్రజలు ఈ యొక్క బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కంపల్సరీగా ఒకసారి గుర్తించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మరి ఒకసారి మనస్ఫూర్తిగా చేతులిచ్చి జోడించి వాటిని వేడుకుంటున్నాను